తిరుమలలో రక్తదానం చేస్తే ఉచితంగా దర్శనం కల్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ దాదాపు 37 ఏళ్ల క్రితం తీసుకొచ్చిన ఈ పథకం గురించి చాలా మందికి తెలియదు. ఇక్కడ రక్తదానం చేసే వారికి శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు ఉచితంగా లడ్డూ ఒక ప్రశంసా పత్రం ఇవ్వాలని 1985లో టీటీడీ నిర్ణయించింది. తిరుమల కొండపైన ఉండే అశ్విని ఆసుపత్రిలో రక్తదానం కోసం ఏర్పాట్లు చేసింది. రక్తదాతలకు మొదట్లో సెల్లార్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. సెల్లార్ రద్దవడంతో సుపధన్ దర్శనం అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇప్పుడు వారిని 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం క్యూ లైన్ లోకి అనుమతిస్తున్నారు. 1984 సంవత్సరంలో బ్లడ్ బ్యాంక్ ని ప్రారంభించడం జరిగింది. యాత్రికులు వచ్చిన వాళ్ళు వాళ్లే వాలంటీర్ గా శ్రీవారి సౌకర్యార్థం బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ ఇచ్చిన యాత్రికులకి దర్శనం మనం ఫ్రీగా కల్పించడం, ఒక లడ్డు ప్రసాదం ఇస్తాము. ఆపరేషన్స్ ఎవరైతే బార్డ్ హాస్పిటల్ జరుగుతున్నాయో అక్కడికి మేము పంపించడం జరుగుతుంది ఈ బ్లడ్ ని. ఈ బ్లడ్ అంతా టీటీడీ బర్డ్ హాస్పిటల్లో వినియోగం జరుగుతుంది. రక్తదానం చేయాలనుకునే వారు నేరుగా అశ్విని ఆసుపత్రికి వెళ్లొచ్చు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రక్తం సేకరిస్తారు. ముందుగా దాతలకు పరీక్షలు చేస్తారు. అర్హులైన వారి నుంచి మాత్రమే రక్తం సేకరిస్తారు. ఆ తర్వాత రక్తదాతలు 24 గంటల్లో ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు. తిరుమలలో బ్లడ్ డొనేషన్ చేయడం అనేది మా అదృష్టంగా భావిస్తాము. ఎందుకంటే తిరుమలలో బ్లడ్ డొనేషన్ చేసిన వెంటనే ఆ రోజు సాయంత్రం దర్శనం చేసుకోవడానికి టీటీడీ దర్శనానికి పంపించడానికి సర్టిఫికేట్ అన్ని ఇస్తారు. ఇది చాలా దేవుడు మాకు మా మీద చూపించిన కరుణ అనుకోవాలి. బ్లడ్ డొనేషన్ ఇవ్వడం అనేది ఒక మహద్భాగ్యం అయితే దేవుడు దర్శనం ఇవ్వడం అనేది టీటీడీ వారు మాకు కల్పించిన ఒక వరంలా భావిస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవం, బ్లడ్ డొనేషన్ డే, గాంధీ జయంతి లాంటి ప్రత్యేక రోజుల్లో యాత్రికులతో పాటు స్థానికులు కూడా తిరుమలలో రక్తదానం చేస్తూ ఉంటారు. ఈ రక్తాన్ని తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రీహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ ఆసుపత్రిలోని బ్లడ్ బ్యాంకు అందిస్తారు. తిరుమలలో బ్లడ్ డొనేట్ చేసిన వారందరికీ దర్శనము మరియు లడ్డు అనేది ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఎంతో ఆనందంగా ఉంటుంది. బ్లడ్ డొనేషన్ చేయడం ఒక మంచి పని. డొనేట్ బ్లడ్ సేవ్ లేకున్నారు కదా, దాని ద్వారా మేము ఈ క్యాంపెయిన్ కి ముఖ్యంగా వస్తున్నాము. బ్లడ్ డొనేట్ చేయడం అనేది పెద్ద తప్పేమి కాదు. 350 ml తీసుకుంటారు, విత్ ఇన్ 15 డేస్ లో మన బ్లడ్ మనకు తిరిగి వచ్చేస్తుంది. దీనివల్ల ఇంకొక ప్రాణం కాపాడటం మాకెంతో ఆనందంగా ఉంది. నేను మొట్టమొదటిసారి బ్లడ్ డొనేట్ చేస్తున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది ఇచ్చేందుకు. నా బ్లడ్ ద్వారా వేరే వాళ్ళు కూడా ఎమర్జెన్సీలో వాళ్ళకి అవసరం అవుతుందనేసి నేను ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చాను. బ్లడ్ బ్యాంక్ వెల్లడించిన వివరాల ప్రకారం 2007 నుంచి 2022 సెప్టెంబర్ వరకు 10,600 మంది ఇక్కడ రక్తదానం చేశారు. 2021లో 918 మంది, ఈ ఏడాది సెప్టెంబర్ నెలాఖరు నాటికి 548 మంది రక్తదానం చేశారు. మరింత ఎక్కువ మంది రక్తదానం చేయడానికి అవసరమైన వస్తువులను తిరుమలలో ఏర్పాటు చేస్తామని టీటీడీ బోర్డు సభ్యుడు పోకల అశోక్ కుమార్ బీబీసీతో చెప్పారు. 1985 సంవత్సరం నుంచి స్టార్ట్ అయినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ ఈ స్కీమ్ ద్వారా భక్తులందరూ కూడా అక్కడ బ్లడ్ డొనేషన్ ఇచ్చిన వారు మనము శ్రీవారి సమక్షంలో మనం బ్లడ్ ఇస్తున్నాము, ఈ బ్లడ్ 10 మందికి ఉపయోగపడుతుందనే వారి యొక్క సెంటిమెంటు ప్రకారం అక్కడే పోయి చాలా మంది కింద అన్ని హాస్పిటల్ ఉన్నా కానీ ఆ హాస్పిటల్కి పోయి ఎందుకు ఇస్తారంటే అది సెంటిమెంట్. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున వారికి శీఘ్ర దర్శనం, వారికి సుపదం అనే ఎంట్రీ ద్వారా వారికి దర్శన ఏర్పాట్లు చేస్తూ వారికి ఒక లడ్డూను కూడా టీటీడీ వారికి ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది చాలా మంది ఇస్తున్నారు. ఆ బ్లడ్ చాలా మందికి ప్రాణాలు కాపాడే అవకాశాలు ఉన్నందున దీన్ని అదేవిధంగా కంటిన్యూ చేస్తాము. ఇంకా కూడా అక్కడ అధిక సౌకర్యాలు కల్పించడానికి కూడా టీటీడీ సిద్ధంగా ఉందని కూడా మీ ద్వారా దేశంలో ఉన్న భక్తులందరికీ తెలియజేస్తాం. ఇటీవల మహారాష్ట్రలోని షిరిడీ సంస్థాన్ కూడా ఇలాంటి పథకాన్ని ప్రారంభించింది. షిరిడీలో రక్తదానం చేసే భక్తులకు సాయి ప్రత్యేక దర్శనం కల్పిస్తామంటూ విస్తృతంగా ప్రచారం చేస్తోంది.